గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జోరందుకుంది ఓ రోజు ముందుగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేసాయి ఒకే ఒక్క సర్వే తప్ప మిగతా సర్వేలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని తేల్చేశాయి ఇక టిఆర్ఎస్ పార్టీ తర్వాత స్థానం మజ్లీస్ పార్టీ దాన్ని కుండ బద్దలు కొట్టేశాయి మరి బీజేపీ పరిస్థితి ఏంటి కాంగ్రెస్ సంగతి ఏంటి టిడిపి అసలు ఎక్కడుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ లో తేల్చలేకపోయింది కానీ ఫలితాలు మొదలయ్యాక మాత్రం అంతా తారుమారైపోయింది గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ దూసుకుపోతోంది కమలం పువ్వు గులాబీని ముంచేసి కషాయంగా మార్చేసింది టిఆర్ఎస్ కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగారా అన్నట్టుగా గ్రేటర్ ఎన్నికల వేళ కేటీఆర్ అద్భుతంగా ప్రచారం నిర్వహించారు ఆయనే స్టార్ క్యాంపైనింగ్ కూడా చేశారు ఒకే ఒక్కడు అనడం అతిశయోక్తి వ్యక్తి కాదేమో కానీ హైదరాబాద్ లో చాలా వరకు కేటీఆర్ కవర్ చేసేస్తారని చెప్పాలి ఇక కేసీఆర్ అయితే ఏకంగా పెద్ద సభను నిర్వహించారు అయినా సరే ఏ మాత్రం పనిచేయలేదు ప్రజలలో వ్యతిరేకత పుష్కలంగా బయటపడిపోయింది మొత్తానికి బీజేపీకి పట్టం కట్టారు ప్రజలు ఇక కాంగ్రెస్ తో పాటు టీడీపీ గ్రేటర్ ఎన్నికల్లో ఎక్కడో కూడా అర్థం కావడం లేదు కాస్త కాంగ్రెస్ బెటర్ అని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి అదే నిజమైంది ఇటు టీఆర్ఎస్ బీజేపీతో ఎక్కడా పొంత లేకపోయినా కాంగ్రెస్ అక్కడక్కడ మాత్రం నిలిచింది అయితే అతి తక్కువ పోలింగ్ నమోదవడమే టీఆర్ఎస్ కొంప ముంచిందేమో అని చెప్పాల్సిందే బీజేపీకి మాత్రం భారీ ప్రచారం చేయటం నేషనల్ లీడర్స్ హైదరాబాద్లో వాలిపోవడం అసెంబ్లీ ఎన్నికలకు మించి ప్రచారాలు జరగడంతో దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలపై కాస్తంత ఇంట్రెస్ట్ పెరిగింది గ్రేటర్లో ఏ పార్టీ జెండా ఎగరవేస్తారా అని నిన్నటి వరకు కూడా కొట్టుమిట్టాడారు ఈ రోజుతో లెక్కలు మారిపోయాయి బీజేపీకి పట్టం కట్టేశారు ప్రజలు కానీ టిఆర్ఎస్ కి మాత్రం ఇది బలమైన దెబ్బ మెజార్టీ వచ్చినా సరే బీజేపీ గెలవడం మాత్రం టిఆర్ఎస్ జీర్ణించుకోలేని విషయం అధికార పార్టీలో ఉండి కూడా ప్రజల మన్ననలు అందుకోలేకపోవడం టీఆర్ఎస్ కు నిజమైన దెబ్బ అని చెప్పాలి